జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వ్యక్తులు చాలామందే ఉన్నారు అందులో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉంటారు రష్మి సుడిగాలి సుధీర్ కలిసి చేసే చాలా చాలామంది అభిమానులే ఉన్నారు జబర్దస్తే కాకుండా ఇంకా చాలా షోస్ చేసి మెప్పించారు సుడిగాలి సుధీర్ ఇటీవల సుడిగాలి సుధీర్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో తన ఫాలోవర్స్తో మాట్లాడారు అందులో ఒక ఫాలోవర్ లో మిమ్మల్ని అందరూ తక్కువ చేసి ఎందుకు మాట్లాడతారు మీరు అలా మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు అని అడిగారు దానికి సుధీర్ అలా తాను ఎప్పుడూ అనుకోలేదని ఏది చేసినా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తానని ఒకవేళ తనని పొగిడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారంటే పొగడమంటారని ఒకవేళ తనపై సెటర్లు వేస్తే ఆడియన్స్కి నచ్చుతుందంటే సెటర్లు వేయమంటానని ఏది చేసినా జనాల్ని నవ్వించడం కోసం మాత్రమే అని తమకి వ్యక్తిగత సమస్యలు ఏమీ లేవని తన గోల్ ఆడియన్స్ని నవ్వించడమేనని కాబట్టి ఏం చేసినా ఆడియన్స్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే చేస్తానని చెప్పారు సుధీర్ సుడిగాలి సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న సుడిగాడి సుధీర్ మాత్రం హీరో పవన్ కళ్యాణ్ గారికి వీరభిమాని సుడిగాడి సుధీర్ సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సుధీర్ను మెగాస్టార్ చిరంజీవి గారు చూడగానే సుడిగాడి సుధీర్ అంటూ పలకరించారు ఈ సంఘటన నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఎప్పుడూ జబర్దస్కు రుణపడి ఉంటానని సుడిగాడి సుధీర్ కొన్నిసార్లు వెల్లడించారు బాలీవుడ్లో కొన్ని సీరియల్స్కు మరియు టాలీవుడ్లో కొన్ని చిత్రాలకు సుడిగాడి సుధీర్ సహాయ దర్శకుడిగా పనిచేశారు పోవే పోరా జాక్పాట్ లాంటి చాలా షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు సుడిగాలి సుధీర్ డి సీజన్ నైన్ టెన్ లెవెన్తో పాటు ఇప్పుడు వస్తున్న డి ఛాంపియన్స్లో కూడా ఒక టీంకి లీడర్గా వ్యవహరిస్తున్నారు సుడిగాలి సుధీర్ కు రాకముందు డబ్బులు సంపాదించడానికి మ్యాజిక్ షోలు చేసేవారు మొదటిగా మ్యాజిక్ ను తన మామయ్య దగ్గర నేర్చుకున్నారు సుధీర్ కాగా ఐదవ తరగతిలో తాను చేసిన మ్యాజిక్కి మొదటి సంపాదన వచ్చింది సుధీర్ కు సుధీర్ తల్లిగారికి సుధీర్ను ఒక్కసారి మీద చూడాలని కోరిక ఉండేది సుధీర్ కూడా ఇటువంటి కోరిక ఉండడంతో చిత్ర పరిశ్రమకు వచ్చారు మ్యాజిక్లు చేస్తూ స్టేజ్ షోలు ఇస్తున్న సమయంలో గెటప్ శ్రీను పరిచయమయ్యారు అతని ద్వారా వేణు పరిచయం అవడంతో మొదటగా జబర్దస్త్లో సుధీర్ కు అవకాశం వచ్చింది ఒక స్క్రిప్ట్ నిమిత్తం వేణు ద్వారా సుధీర్ కార్తిక్ రెడ్డి అనే దర్శకుడి దగ్గరికి వెళ్లాడు ఆ నేపథ్యంలో సుధీర్ కు మొదటిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఈ చిత్రంలో సుధీర్ కు నటుడుగా మంచి గుర్తింపు వచ్చింది రేసుగుర్రం టైగర్ సుప్రీం సర్దార్ గబ్బర్ సింగ్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి పలు చిత్రాల సహాయ పాత్రలో నటించారు సుడిగాలి సుధీర్ అలాగే త్రీ మంకీ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో లీడ్ రోల్లో చేశారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ వ్ యూరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్